జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న మధ్య ఆంజనేయ స్వామిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన మంత్రి పార్థసారథికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని విశిష్ట పూజలు చేసిన అనంతరం మంత్రికి ఆలయ కార్యనిర్వహణ అధికారి సహాయక కమిషనర్ ఆర్వి చందన జ్ఞాపికను అందజేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి ఉపాలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మంత్రి సందర్శించారు. అనంతరం ఆలయ ఆవరణలో జరుగుతున్న అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయల సత్యనారాయణతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామివారి అతని త్యాగంతో